పద్మభవన టీవీ అవార్డ్స్ 2013 23 సంవత్సరంలో దృఢ సంకల్పంతో అత్యంతమైన విశ్వాసంతో పట్టుదలతో జనరంజకంగా కళారంజకంగా సామాజిక స్పృహతో అనేక మంది చేయూతతో మంచి హృదయంతో ఈ సంస్థని నడుపుతూ ఈ కార్యక్రమానికి సంధానకర్త ముఖ్య వ్యక్తి ఫౌండర్ జనరల్ సెక్రటరీ నాకు శ్రేయోభిలాషి శ్రీ యాదగిరి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సాయంత్రం వేళ తనకున్నటువంటి సాంస్కృతిక అభిరుచిని వ్యక్తపరచడానికి అమాత్య వనరుల హోదాలో ఐటీ శాఖకి ఉన్నత తెచ్చి ఇరిగేషన్ శాఖకి కూడా ఈరోజు వరకు కూడా ఇరిగేషన్ మంత్రి అంటే గుర్తుంచుకున్న వ్యక్తిగా మాకు అత్యంత ఆత్మీయ సోదరుడిగా ఉన్న సీనియర్ ఈ ప్రాంతపు నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, మరొక అత్యంత ఆత్ముడు ఆత్మీయుడు సోదరుడు టీడీపీలో జనరల్ సెక్రటరీగా ఉండి అనేక మేము ఉద్యమాల్లో గతంలో ఉన్నప్పుడు కూడా వారు పరిపాలించిన రోజుల్లో కూడా మా సంబంధాలు ఎక్కడ కూడా సామాజిక సంబంధాలు ఇబ్బంది లేకుండా ఇప్పటికీ కూడా అదే ఆత్మీయత్వం ఉన్న అరవింద్ కుమార్ గౌడ్ గారు, ఇప్పుడే మీ ముందు మాట్లాడినటువంటి నాకు మరొక అత్యంత ఆత్మీయ సోదరుడు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు విజయవాడలో అప్పుడు వెల్కమ్ చేసి తర్వాత వారు ఆంధ్రప్రభలో కూడా 10 సంవత్సరాలు పనిచేసి మంచి స్పృహ ఉన్నటువంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఈనాటి సమాచార కమిషనర్ సరస్వతి పుత్రుడైన సోదరుడు విజయబాబు గారు, వారి జూనియరు వారి పుత్రరత్నం కౌశిక్ గురించి కూడా వినుంటారు. నేను ఎందుకంటే కేరళ ఎలక్షన్లో అబ్జర్వర్గా పోయినప్పుడు కేరళలో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి పాత్రధారైనటువంటి కౌశిక్ నిజంగా బ్రహ్మాండమైనటువంటి పాత్ర, ఆ మంచి పాపులర్ వ్యక్తి అక్కడ కౌశిక్, అలాంటి పుత్రరత్నాన్ని ఇచ్చిన ఇది మా సోదరుడు విజయబాబు గారు. అదేవిధంగా ఈ సంస్థకి అన్ని రకాలుగా అండగా ఉండి కుబేర ప్రతినిధిగా ఉన్న ఎన్ఎస్ రావు గారు, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, శివుడు ఉన్నాడు శక్తి కూడా ఉంది మాకు, అందుకని ఇంకా ఇట్లాంటి మంచి మంచి పనులు చేసి ఇంకా దినదినాభివృద్ధి జరగాలని ఈ సందర్భంగా వారికి, మరొక జేవీ రెడ్డి గారు అశోక బిల్డర్స్, వారు మరొక బుల్లెట్ ప్రూఫ్గా ఉండి, కవిత గారు వారి తెలుగుదేశం నాయకురాలిగా వారు ఈ యొక్క రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఇచ్చినటువంటి స్పీచ్లోనే చెప్పారు వారు. అదేవిధంగా ఇంకా భూపతి రాజు అరుణో కాదో నాకు తెలియదు కానీ అభిమానంతో ఈ జ్యూరీ బోర్డుగా చైర్మన్గా పెట్టి సరే కొంత తుపి ఫ్రాంక్ హానెస్ట్గా చెప్పాలంటే కేవలం టెలిఫోన్ ద్వారానే, నేను ఎందుకంటే నాకున్నటువంటి బాధ్యతల వలన ఢిల్లీలో ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్గా అక్కడ అబ్జర్వర్గా ఉన్న నేపథ్యంలో వారు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి నాకున్న, నేను 10 సంవత్సరాలు సెన్సార్ బోర్డు మెంబర్గా సినిమా రంగంతో కొంత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా టూరిజం చైర్మన్గా నాకున్న సూచనలు కూడా చేసి అయినప్పటికీ ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఒక పెద్ద బాధ్యత పెట్టి జ్యూరీ బోర్డు మెంబర్స్ వారందరూ కూడా వారి కృషి ఎక్కువ ఉంది బోర్డు మెంబర్లు, ఏదైనా చైర్మన్గా పెట్టి నన్ను ఈ అవకాశం కల్పించిన వారందరికీ మొట్టమొదట మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ సెలక్షన్లో సెలెక్ట్ అయినటువంటి వారందరికీ అభినందనలు,
సెలెక్ట్ కానటువంటి వారికి కూడా అభినందనలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వారికి అంతా మంచి జరగాలని కూడా ఈ సందర్భంగా. సెలెక్ట్ అయినవారు గొప్పవారు, సెలెక్ట్ కానివారు ఇంకోటి అనేది నా భావం కాదు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉండాలి. కళాకారులు కళాకారులే. ఒక్కొక్క నేపథ్యంలో ఒక యాంగిల్లో ఈ యొక్క సెలక్షన్ జరిగింది. ఏదేమైనా ఈ పద్ధతిలో మరి సెలెక్ట్ కాబట్టినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ టీవీ రంగం గురించి మరి నాకంటే ముందు మాట్లాడేటువంటి వక్తలు ఎంత ప్రభావం సమాజం మీద చూపిస్తుందో ఈరోజు సినిమాలు థియేటర్కి పోయి చూస్తాం, అనేక రకాల మాధ్యమాలు చూస్తాం, కానీ ఇంట్లో టీవీలకు అతుక్కొని చూసే సభ్యులు కుటుంబ సభ్యులు దేశవ్యాప్తంగా కోకోలలో సీరియల్లో కూడా మీకు రేటింగ్ ఎక్కువ నిజంగా కూడా ఇంకా ప్రచారం జరగా ఈ రంగం. ఇక్కడ నేను జనరల్ స్పీచ్ ఇచ్చేటంటే నేను అమాత్యులు కొన్నాళ్ళ లక్ష్మయ్య గారు కూడా ఉన్నారు. ఎట్లయితే ఫిలిం నగర్ అనే ఫిలిం పేరుతో ఉందో రాబోయే రోజుల్లో టీవీ నగర్ కూడా ఏర్పాటు చేయడానికి మనందరం కూడా ఈ యొక్క కళాకారులకి అంటే ఇది ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ భగవంతుడు మాకు ఆ శక్తినిచ్చి ఉడతా భక్తిగా మేమందరం ఆ సిస్టంలో ఎందుకంటే చేయాలా చేసి తీరాలి ఆ రకంగా ఆ శక్తిని ఇవ్వవలసిందిగా భగవంతుని కోరుకుంటూ ఫిలిం నగర్లో ఎట్లయితే ఫెసిలిటీస్ ఉన్నాయో టీవీ నగర్ కూడా టీవీ యొక్క రంగానికి కూడా ఆ రకంగా మీకు ఇళ్ల స్థలాల వ్యవహారంలో కానీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యాలు ఎందుకంటే ఎక్కడా మీరు సినిమా కంటే కూడా తీసుకోరు. మీరు కష్టంలో కానీ సామాజిక స్పృహలో కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రజలకి ఆనందం వినోదం ఇస్తున్నటువంటి రంగం టీవీ రంగం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఏ ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నా ఏమన్నా బెనిఫిట్స్ ఇవ్వాలన్నా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మాకున్న పరిచయాలతో కూడా ఎప్పటికీ మరి యాదగిరి ప్రభుత్వ ఫంక్షన్కి వెళ్ళే ధీటుగా ఈరోజు పద్మమోహన ఆర్ట్స్ తరఫున ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారు మరి అదనంగా సామాజిక స్పృహతో అనేక కార్యక్రమాలు గతంలో మరి సాంస్కృతిక సంఘసేవ కార్యక్రమాల్లో నిరుపేదమై అన్ని రకాలుగా అండగా ఉంటామని ఈ సాయంత్రం కూడా ఇంతమంది పెద్ద ఎత్తున ఇంత సిస్టమేటిక్ గ్యాదరింగ్ వచ్చి మీరు దీన్ని వీక్షిస్తున్నందుకు మరొకసారి అభినందనలు చెబుతూ జ్యూరీ బోర్డు తరఫున సభ్యుల తరఫున చైర్మన్గా మరి ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో ఈ టీవీ ప్రోగ్రామ్ డివిజను టీవీ సీరియల్ డివిజను స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ డివిజన్ సందర్భంగా వారంతా చివరి వరకు మరి అందరూ కూడా వచ్చినటువంటి వారు అవార్డు తీసుకునేటప్పుడు నిజమైన సపోర్ట్లతో వారిని అభినందించి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమానికి శోభనిస్తారని మరొకసారి నా తరఫున సంస్థ తరఫున ఈ సెలెక్ట్ కాబట్టినటువంటి వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఎంత బిజీ ఉన్నప్పటికీ ఇది చాలా ప్రయారిటీ అని చెప్పి కార్యక్రమంలో ఒక తప్పనిసరిగా లాస్ట్ టైం నేను మిస్ అయిన నేపథ్యంలో ఈసారి వస్తానని చెప్పి రావటం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమంలో మరి పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉందని మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ టీవీ కళాకారులు ఇంకా దినదినాభివృద్ధి చెంది ఇంకా మంచి పేరు తెచ్చుకొని సమాజానికి కూడా మంచి పేరు మీ సీరియల్ ద్వారా సందేశం వినోదం అన్ని రకాలుగా ఇస్తారని ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. జై హింద్.